42 ఏళ్ల క్రితం బాక్స్ఫీసును షేక్ చేసిన మూవీ, 34 కోట్ల కేసులు, హీరోయిన్కు వేధింపులు. కానీ దేశంలోని అత్యంత కాంట్రవర్సీ సినిమా ఏదో తెలుసా? ఆ సినిమాపై ఏకంగా 34 కేసులు పెట్టారు. అంతేకాదు, హీరోయిన్ను వేధించారు కూడా. సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చాలామంది గొడవలు చేస్తున్నారు. ఒక్క సినిమా బయటకు రావాలంటే అది ఏ కాంట్రవర్సీకి దారితీస్తుందో అని నిర్మాతలు దర్శకులు ఆలోచించే రేంజ్కు వచ్చేసింది. చాలామంది దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతోనే సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ క్రమంలోనే సమాజంలో జరిగే వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇవి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా మూడగట్టుకుంటున్నాయి. అయితే దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ సినిమా ఏందో తెలుసా? ఆ సినిమాపై ఏకంగా 34 కేసులు పెట్టారు. అంతేకాదు, హీరోయిన్ను వేధించారు కూడా. ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ వచ్చింది. సినిమాలో ఏదైనా అభ్యంతకర సన్నివేశం వచ్చినా సరే సినిమాను బాయ్కాట్ చేయాలంటూ నినాదాలు చేయడం, సినిమాపై కేసులు వేయడం చేస్తున్నారు కొందరు. అయితే ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటన్నింటినీ దాటుకొని రిలీజ్ అయ్యే బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే కాంట్రవర్సీలు అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న విషయమే. దాదాపు 42 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ నిలిచింది. ఆ సినిమానే నికాహ్. ఈ సినిమా బాలీవుడ్లో తెరకెక్కింది. 3 తలాక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు బిఆర్ చోప్రా దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమాకు తలాక్ 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 అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత టైటిల్ను మార్చారు. అయితే ఈ సినిమాలో ముస్లింల మనోభావాలు ఎంతో దెబ్బతినేలా తీశారని సినిమాపై విమర్శలు చేశారు. అంతేకాదు, ఈ సినిమాపై 34 కేసులు పెట్టారు. అంతేకాదు, ఈ ఆ సినిమాలో నటించిన హీరోయిన్ జీవితంలో ఎన్నడు చూడని వేధింపులు ఎదుర్కొంది. నికాహాలో నటించిన మెయిన్ హీరోయిన్ సల్మా అగాను బెదిరింపులు వేధింపుల గురి చేశారు. సినిమా నిలిపివేయడానికి చాలా గొడవలు జరిగాయి. థియేటర్స్ దగ్గర ఆందోళనలు కూడా జరిగాయి. కానీ ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. 4 కోట్లతో నిర్మించిన నికాహ్ సినిమా బాక్సాఫీస్ వద్ద 9 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో అది సంచలన విజయం. ఇలా కాంట్రవర్సీతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.